దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈ రోజున మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఆయన మనతో డైరెక్ట్గా చెప్తున్నారు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని. మన దేవుడే మనకు సహాయం చేస్తే ఎవరు ఆపగలరండి? ఆ దేవుని సహాయం ఎలా ఉంటుందో చెప్పున. ఆశ్చర్యకరంగా సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన సహాయమే ఆశ్చర్యం. అసలు మన కన్నులకు అది ఆశ్చర్యమైంది. ఉజ్జియా గురించి మాట్లాడుతూ, ఉజ్జియా గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో 14 వచనం చివరిలో అంటాడు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు అతనికి కలుగజేశాను అని. నిజంగా మన దేవుడు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్చర్యకరంగా సహాయం చేసే దేవుడు. అక్కడ ఉజ్జియాకి దేవుడు అలా చేయటానికి గల కారణం ఆ 26వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. అదేంటంటే, అతడు తెలివి కలిగిన ఆ జకరియ దినాల్లో ఉన్నాడు, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు అని. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రియ దైవ జనాంగమ, ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరం కూడా ఆయన్నే ఆశ్రయించాం. ఆయన ఆశ్రయించిన మనకు దేవుడు ఆశ్చర్య రీతిలో సహాయం చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. ఏలియా దినాల్లో ఆ ప్రాంతమంతా భయంకరమైన కరువు. ఆ దేశమంతా రాజు కుటుంబం మొదలుకొని ఆ దేశంలో ఉన్న సామాన్యుని ఇంటి వరకు భయంకరమైన కరువు తాండవమాడుతుంది. ఆ కరువు దినాల్లో ఒక్క పూట కూడా ఏలియా పస్తుండలేదు. ఏలియాని కొన్నాళ్ళు ఏం చేశారు తెలుసా? కిరీతు అని వాగ్దేరు పంపించాడు. ఇక్కడ ఇంకా కరువు స్టార్ట్ అవ్వక మునిపే ఏలియాను కిరీతు అని వాగ్దేరుకు వెళ్ళిపోన్నాడు. కిరీతు వాగ్దేరుకు వెళ్ళాడు. పొద్దున్నే ఆయన ప్రార్థన చేసుకుని కూర్చున్నాడు. ఆయన కూర్చున్న చోటకి కొన్ని కాకులు రొట్టెలు తీసుకుని వచ్చినాయి, రొట్టె ముక్కలు వేసినాయి, ఆనందపడ్డాడు. మరికొన్ని కాకులు వచ్చి ఆయనకి మాంసం ముక్కలు వేసినాయి, అబ్బా సంబరపడ్డాడు. ఆ రొట్టె మాంసం కలిసి తిన్నాడు. మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. మళ్ళీ సాయంత్రం వల్ల అలాగే మళ్ళీ రొట్టె మాంసం ఆ కాకులు తీసుకొచ్చి ఆయనకి సప్లై చేసినాయి. అలా ఒక్కరోజా రెండు రోజులా? చాలా రోజులు. అలా ప్రతి పూట పగలు, ప్రతిరోజు సాయంత్రం కాకులు రొట్టె మాంసం తీసుకుని వచ్చి అతనికి సప్లై చేయటం అంటే ఇది ఆశ్చర్యంగా లేదా? ఇదే ఒక ఆశ్చర్యం అంటే, ఇంతకంటే మరొక ఆశ్చర్యమైన సంగతి మీకు చెప్తాను. ఈ ఇక్కడ పోషిస్తూ ఒకరోజున ఏం జరిగిందంటే, కాకులు రాలేదు, ఆ నీళ్లు కూడా ప్రవాహం అయిపోయింది. అరే ఏంటి ఇలా అయిపోయింది, ఈరోజు కాకులు రాలేదేంటి, ఈరోజు ఏంటి ప్రభా ఎలా ఉంది నా పరిస్థితి, ఇంక ఈ రోజు నుండి నాకు కూడా కరువేనా అనుకుంటున్న ఆ టైంలో ఏలియా, నేను కరువులో పెడతానయ్యా, నువ్వు పలాన చోట కిరీతు అనే వాగ్దేరికి వెళ్ళమన్నావు, ఇక్కడ నిన్ను పోషించలా, ఇప్పుడు నిన్ను చెప్తున్నాను సారేపతు అనే ఊరు వెళ్ళు, అక్కడ పలానా చోట వీధిలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల ఇంటికి వెళ్ళు, ఈ పూట నుండి కరువు పోయే వరకు నేను అక్కడ నేను పోషించబోతున్నానని. ఆమె ఏదో కోటేశ్వరాలు అనుకుని వెళ్తే ఓ చిన్న పోరు గుడిసెలో ఉంటుందా అని. ఆ పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఆ పూటకి కావాల్సిన పిండి తొట్టులో ఉంది, ఆ పూటకి ఆ అప్పాలు కాల్చుకోవడానికి, ఆ రెండు అప్పాలు కాల్చుకోవడానికి కావలసినంత నూనె బుడ్డులో ఉంది, అది తప్ప ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. కాల్చుకోవడానికి ఆ పుల్ల ఈ పుల్ల తీసుకురావడానికి వెళ్ళింది ఆమె. ఈ లోపల వచ్చి కూర్చున్నారు ఆయన. ఆమె వందనాలు అనగానే, అమ్మా వందనాలు, ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకుని వస్తావా అని చెప్పింది. అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, ఇక ఇదే లాస్ట్, నాకు నా కొడుక్కి మేమిద్దరం తలకు అప్పం వేసుకొని తిని ఇక ఇదే లాస్ట్ అయ్యా, ఇది ఇక చావే మాకు, ఇక కరువే చావే అని ఆమె సిగ్గుపడకుండా చెప్పింది. ఆమెతో ఏమన్నాడు చెప్పిన, అమ్మా కరువు నాళ్ళు దేవుడు నిన్ను నీ కుమారుని పోషించబోతున్నాడు, ఆ మొదట అప్పం తీసుకురమ్మా అన్నాడు. ఆ మాట నమ్మింది, వెళ్ళి మొదట అప్పం తీసుకుని వచ్చిందండి.
అయితే జరిగింది ఏంటో చెప్పున ఆ తర్వాత ఆమె వెళ్ళి చూస్తే ఇందాక ఎంత పిండి ఉందో అంత పిండి తొట్లో ఉంది ఇందాక ఎంత నూనె ఉందో అంత నూనె బుడ్లో ఉంది అది ఒక్కరోజైనా కరువు తీరిపోయింది జనాలందరూ మళ్ళీ సమృద్ధిలోకి వచ్చారు అన్నంత వరకు అక్కడ తొట్టిలో పిండి తగ్గలేదు ఆ నూనె బుడ్లో నూనె తగ్గలేదు ఈ ముగ్గురు చక్కగా తింటున్నారు అప్పాలు వేసుకొని ప్రతి పూట ఎంతో ఆనందంగా నిజంగా ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఇది కాదా ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఆనాడు ఏలియా సేవించిన దేవుడే ఈరోజు మనము సేవిస్తున్నాం ఆనాడు సారేపతి విధవరాలను సేవిస్తున్న దేవుణ్ణే ఈరోజు మనము సేవిస్తున్నాం వారిని ఎలా ఆశ్చర్య రీతిలో ఆయన వారికి సహాయం చేశాడో మీకు నాకు కూడా మనందరికీ ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేయబోతున్నాడు ఎలా వస్తుంది అది ఆయనకే తెలుసు అది ఎలా జరిగింది అది ఆయనకే తెలుసు ఆయన చేయాలనుకుంటే కాకుల ద్వారా కూడా చేయగలడు ఆయన చేయాలనుకుంటే అసలు ఆశ్చర్యం కన్నులకి తొట్టిలో పిండి అవ్వకపోవటం ఏంటండి నూనె బుడ్డిలో నూనె అవ్వకపోవటం ఏంటండి కరువన్నాళ్ళు వారు నిత్యం అలాగే పోషించబడుతున్నారు ఆశ్చర్యం కదా మనలందరినీ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం మనకు దయచేసి మనల్ని ఆయన దీవించబోతున్నాడు వింటున్న విశ్వాసంతో వింటున్న మనందరికీ ఆయన ఆశ్చర్యకరమైన సహాయం దయచేయునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మీరు ఈరోజు చక్కని వాగ్దానం నేను మీకు సహాయం చేయుచున్నాను అని మీరే చెప్పారయ్యా నిశ్చయంగా వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి దయచేసి మీరు సహాయం చేసి ఆశ్చర్య రీతిలో సహాయం చేసి మీ బిడ్డలను ఆనందింపచేయండి తెప్పరల చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి ఆమేన్ May God bless you all. Thank you.